ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే జోగురామన్న. లాక్డౌన్ మరికొంతకాలం పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంట కొనుగోలు చేస్తామంటున్న ఎమ్మెల్యే జోగురామన్నతో ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా సంబంధించి పూర్తిగా 11 కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమయ్యారు. పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నారు బయటకు రావద్దని చెప్పేసి. ఏమన్నా సమస్యలు ఏందన్నది తెలుసుకోవడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న గారు కాలనీస్ తిరుగుతున్నారు. ప్రస్తుతం మనతో ఆయన సార్ మొత్తం ఒక 19 వార్డులని పూర్తిగా బ్లాక్ చేసేసిండ్రు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ మిగతా అన్నీ కూడా వాళ్ళ పరిస్థితి మీరు అన్నట్టు 19 వార్డులు కంటోన్మెంట్ ప్రకటించిన తర్వాత వాళ్లకు పూర్తిగా సరుకులన్నీ కూడా ఇంటికే అప్పచెప్తామని చెప్పి గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి అక్కడక్కడ మా దృష్టి కూడా వస్తుంది, కొంత సరుకులు అందుతలేవని. ఒకరోజు కొంచెం కష్టమైనా రేపటి నుంచి మాత్రం 100% ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పకడ్బంది చెప్తా ఉన్నాం, మన ప్రాణం రక్షించుకునే బాధ్యత మనది. మీరు ఒకరోజు ఉపవాసమైనా, ఒకరోజు దీక్ష అనుకోండి, ఒకరోజు రంజాన్ రోజు అనుకోండి, ఒకరోజు శ్రావణ మాసంలో ఉపవాసం అనుకోండి, ఏ రకమైనటువంటి ఉపవాసాలు ఎన్నో రకాలు చేస్తాం, మన ప్రాణం బతికించుకోవడానికి మీరు తప్పకుండా సహకరించాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినప్పటికీ అక్కడక్కడ కొద్ది ఇబ్బందులు ఉన్నా, ఆ ఇబ్బందులు మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు మాత్రం అర్థం చేసుకోవాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా నిన్నటి నుంచి ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఇంకా డే బై డే కూడా ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రారు. ఎందుకంటే ఇప్పుడు 11 కరోనా కేసులు వచ్చినాయి. మరి ఇంకా ఏ ఒక్క కేసు రావద్దంటే కూడా 100% మీరు అందరూ ప్రజలు సహకరించాలని చెప్పి వారికి కోరుతున్నారు. రమణ గారు, రైతులకు ఇబ్బంది కలగకుండా నిన్నటి నుంచి చెన్నగా కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించినట్టున్నారు. రైతులకు ఏం అప్పీల్ చేస్తారు? ఎందుకంటే కొంత ఆందోళన ఉంది. గతంలో కొంత చెనగళ్ళకు లిమిటెడ్ పీరియడ్ ఉండే, కొన్నారు తర్వాత కొనలేదు అన్నది కొంత ఒక రకమైన ఆందోళన అది. వాళ్ళకి ఎట్లా భరోసా ఇస్తారు? ఇప్పుడు రైతులకు 100% కేసీఆర్ గారి ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది. అంటే ఇదేదో మొదటిసారి కాదు. మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఎక్కడ కూడా రైతు పండించిన పంటలు, పత్తితో పాటు ధాన్యాలన్నీ కూడా ఏ రాష్ట్రంలో కొనుగోలు చేస్తలేరు. కొనుగోలు చేసినా రైతు పండించిన ధాన్యం 25-30% కంటే ఎక్కువ ఎవరు కూడా కొనుగోలు చేస్తారు. అందుకొరకే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క గిందా కూడా మిగలకుండా తీసుకుంటున్నాం. కాబట్టి ఈసారి కరోనా వ్యాధి సందర్భంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాలో కూడా 185 సెంటర్లు పెట్టినాం. 185 సెంటర్లు మే 30 తారీఖు వరకు ప్లాన్ చేసుకున్నాం. ప్రతి రైతు గింజ మిగలకుండా మొత్తం తీసుకుంటామని చెప్పినాం. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉంది. రైట్, లాక్డౌన్ విషయంలో మీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంకా పొడిగిస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. పర్టికులర్గా ఆదిలాబాద్ సిచ్యువేషన్ చూస్తే మర్కజ్ వల్ల 11 కేసులు వచ్చినాయి. సో పొడిగించాలని మీరేమైనా విజ్ఞప్తి చేస్తారా? ఇంకా దీనికి సంబంధించి కట్టుదిట్టం చేయాలని కానీ ఇంకా లాక్డౌన్ టైట్ చేయాలని ఏమన్నా అప్పీల్ చేసే అవకాశం ఉందా? మేము ముఖ్యమంత్రి గారికి చెప్పే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేశారు. ప్రధానమంత్రి గారు ఇంకా పెంచితే బాగుంటుంది, ఈ మంత్ అంతా పూర్తిగా పెంచితేనే ఇన్ని రోజులు పెంచిన దానికి అర్థం ఉంటుంది, లేకుంటే మళ్ళీ ఒకటే రోజులు ఆగమాగమైపోతుంది, కాబట్టి పెంచితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి కోరడం జరిగింది. మళ్ళా మొన్న ముఖ్యమంత్రి గారు కోరితే నేను ఒక 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రులు, వేరే ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభిప్రాయం చెప్పారు. కాబట్టి ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు, ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు ఏ అభిప్రాయం చెప్పిండో అదే అభిప్రాయం మాది. రైట్, థ్యాంక్ యూ రామన్న గారు. మొత్తానికైతే లాక్డౌన్ సంబంధించి కొంత ఇబ్బందులు అవుతాయి కానీ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఈ కరోనా మహమ్మారికి సంబంధించి కొంత జాగ్రత్తలే తీసుకోవాలి కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్తున్నారు. ఈరోజు ఒక్కరోజు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ఇంటింటికి నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ కూడా సప్లై చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పేసి జోగురామన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.